మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ ఏదైతే మరి వ్యక్తుల మధ్య నిషేధం అని చెప్పి మరి వారు కుస్తీలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చనిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఇంకో ఒకటి ఇతర మీద నెగిటివిటీ రెండు, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. ఒకటి 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు, డ్రాప్ పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1500 రూపాయలు ఎవ్రీ మంత్, అనగా 15000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం. ఇటువంటివి ఎన్నో చేసినందు వల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడు కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగింది. ప్రజలు డైరెక్ట్గా చాలా మంది నాయకులపై తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పా ప్రజల తిరుగుబాటు వస్తున్నారా బాబు, తిరుగుబాటు వస్తున్నారా బాబు అంబటి రాంబాబు గారి మీద కానీ, వల్లభ నాయుడు వంశీ గారి మీద కానీ, ఇంకా కొట్టు సత్యం కొట్టు గారు కూడా మరి హైదరాబాద్ కుమారుడి మీద కూడా స్లాపారు. అది మరి కొట్టునే కొట్టడం అంటే మరి ఇది ప్రజల్లో తెనాలి అసలు సూపర్ మరి ఇలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష అంటే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు క్యూరైనా నుంచుని వీడిని ఓడించాలా అని చెప్పి ఊరిలోడుతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను ఒకసారి నా రచనలో చెప్పాను. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏది మీరు ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఒక రకంగా ఉంది సర్వేలు చేస్తే మరి వాళ్ళ మనసులో మాట చెప్పట్లేదు మరి అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొటీన్ చక్కగా బసడ చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు. కాబట్టి ఆ సర్వేని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజానాడి ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ వేరియస్ సెక్టర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి, ఎందరో మహిళల దగ్గర నుంచి, ఎందరో సఫరర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ భయం ఫ్యాక్టర్ నేను ఎలా కనిపెట్టానంటే అందరూ నాకు విషయాలు చెప్తున్నారు. నేను ఢిల్లీలో మరి సందర్శనంలో నాకు కూర్చోబెట్టేది కదా, నాకు ఏం ఖాళీ నేనేం ఖాళీగా లేను. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి అయ్యా రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు కానీ విషయం మీరు చెప్పాలి 10 మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ 3-4 సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది. ఎంతమంది ఎన్ని సెటిల్ ఆఫ్ పీపుల్ హౌ మెనీ వాక్స్ ఆఫ్ పీపుల్ వర్ అగేన్స్ దిస్ క్రూయల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాను.